This video is brought to you by AKS IAS. Telangana Sanskruti. So, ఇది పూర్తిగా మన యొక్క ధారణా శక్తిని పరీక్షించేది. ఇందులో మరి ఇంకా లాజిక్ ఉండదు, ఇంకా కంప్లీట్గా బై హార్ట్ చేయడం, మెమరీలో పెట్టుకోవడం అంతే. సో ఇందులో మరి అవగాహన చేసుకొని మనం ముందుకెళ్లే పరిస్థితులు తక్కువ, కానీ ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పేసి అంటే తెలంగాణ కవులు అనే టాపిక్ ఉంటుంది. ప్రాచీన కవులు, మధ్యయుగ కవులు, ఆధునిక కవులు, అభ్యుదయ కవులు, ఇలా రకరకాల వ్యక్తులందరూ వస్తారు మనకి. మళ్ళా శాతవాహనుల కాలంలో గుణార్జుడి దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు అల్లవనారాయణ గారి వరకు, రీసెంట్గా ఉన్న కవులందరి వరకు మనకి. సో వీళ్ళందరికీ గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజలు అందరి కోసం మనం నేర్చుకుంటాం. సో కాకపోతే మొత్తం అంతా మెమరీ బై హార్టింగ్ మెథడ్. సో ఈ సంస్కృతిలో వచ్చే ప్రధానమైన అంశాలు ఏంటని చెప్పేసి అంటే సాహిత్యము, కళలు, సాహిత్యము అదేవిధంగా కళలు, అలాగే దేవాలయాలు, కట్టడాలు. సో తెలంగాణ దేవాలయాలు చాలా విస్తృతమైనటువంటి టాపిక్. లాస్ట్ టైం దీని మీద ఇంచుమించుగా 6 క్వశ్చన్స్ ఎన్నో వచ్చాయి. సో కురుమూర్తి జాతర ఏ జిల్లాలో జరుగుతుంది, అలాగే మహబూబ్ నగర్లో రెండవ కాణిపాకం అని చెప్పేసి చెప్తారు, ఎక్కల దేవుడు అని చెప్పేసి వినాయకుడు కూడా ఉంటుంది. సో దాని గురించి ఇలాగా చాలా అనేకమైన అంశాలు. దేవాలయాలు చాలా ఫేమస్, అలాగే ఇతర వారసత్వ కట్టడాలు కూడా, హైదరాబాద్ నగరంలో ఉన్న కట్టడాలన్నీ కూడా ఇవన్నీ కూడా బాగా ఫెమిలియర్ అంశాలు. నెక్స్ట్ పండగలు, అలాగే తెలంగాణలో జరిగే జాతరలు, తెలంగాణలో జరిగేటువంటి జాతరలు, అదేవిధంగా తెలంగాణ సామాజిక వ్యవస్థ, ఇక్కడ ఉన్నటువంటి కులాలు కానీ మతాలు కానీ వాటి యొక్క వ్యవహారాలు కానీ ఆచారాలు కానీ సాంప్రదాయాలు కానీ ఇవన్నీ కూడా ఈ సామాజిక వ్యవస్థలో మనం డిస్కస్ చేస్తాం. అలాగే తెలంగాణ వంటకాలు, అలాగే తెలంగాణలో పర్యాటక ప్రాంతాలు, తెలంగాణలో చేనేత కళలు. సో ఇవన్నీ కూడా ఈ తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలు. సో మొత్తం మనం తెలంగాణ పరంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, ఈ అంశాలన్నింటినీ కూడా విశ్లేషణాత్మకంగా మనం నేర్చుకున్నట్టయితే మనం రేపు రాబోయేటువంటి నోటిఫికేషన్స్లో దేనిలోనైనా సరే చాలా తేలిగ్గా మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మనకి క్లాసెస్ అనేవి వెంటనే స్టార్ట్ అవుతాయి. గ్రూప్ 1 గ్రూప్ 2 రెండిటికి కలిపి మీకు క్లాసెస్ అనేవి ఉంటాయి. సో ముందుగా మనం కాన్సెప్ట్ అంతా చెప్పేసిన తర్వాత దాని క్వశ్చన్ ఫామ్లో మీకు ఏ విధంగా వస్తుంది, దాన్ని ఎలాగా మళ్ళీ మనం అటెంప్ట్ చేయాలి అనే విషయాన్ని మీకు వెంటనే మళ్ళా సెపరేట్ క్లాసెస్లో మళ్ళీ చెప్పడం జరుగుతుంది. రెగ్యులర్ క్లాసెస్లో కంటెంట్ ఎంతో మొత్తం ఇస్తాం, మళ్ళీ గ్రూప్ 1 స్టూడెంట్స్కి సెపరేట్గా దీని మళ్ళా క్లాసెస్ అనేవి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ సార్ జస్ట్ ఒక ఓవరాల్ వ్యూ. సో దేని తర్వాత ఏంటి, ఎలా నేర్చుకోవాలి, ఇందులో ఉండేటువంటి అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఐడియా వచ్చింది సార్? సార్ సిలబస్ ఆల్రెడీ మీ అందరూ ప్రిపరేషన్లో ఉన్నారు, మీకు తెలిసిన విషయాన్నే కాకపోతే ఒక క్రమంగా మనం చెప్తున్నాం. సో ఒక్కరికి తెలియకపోయినా ఏముంది అనే విషయాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఏమైనా అర్థమైందా, ఏమైనా అర్థమైందా? నా మటుకు నేను రాజకీయ నాయకుడు ఉపన్యాసంలో కొట్టుకెళ్ళిపోయినా. సో క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా డీటెయిల్డ్గా విస్తృతంగా మనం వీలైనంత ఎక్కువ ఇన్ఫర్మేషన్తో మరింత డీటెయిల్డ్గా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. This video is brought to you by AKS IAS.